హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆలా మీడియా ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి సంగీతం అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏదో ఒక సాంగ్ అయినా మనం వింటాం మన లైఫ్లో అలాంటి సింగర్ లైక్ ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ చేస్తూ తన జర్నీని ఎంతో చక్కగా కొనసాగిస్తుంది కోరెస్ పాడుతుంది అలాగే లీడ్గా పాడుతుంది అండ్ చాలా దేవుడు పాటలు అయితే తన ఇన్స్టాలో చాలా బాగా పోస్ట్ చేస్తుంది ఒక క్లాసికల్గా కాదు ట్రెడిషనల్ కాదు లైక్ ఎనీ సాంగ్ ఇచ్చినా కూడా తను పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది అలాంటి సింగర్ ఆశా కిరణ్ మనతో ఉన్నారు తనతో చిన్న చిట్ చాట్ అనమాట సో తను ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇండస్ట్రీ ఎంచుకుంది లైక్ చాలా టఫ్ ఉంటుంది కదా సంగీతం అంటేనే ఇప్పుడు ఆస్కార్ ఎవరికి వెళ్ళిపోయాం సో ఇలాంటి సందర్భంలో తనెంత వరకు నెక్కు రాగలదు అన్నది ఈ ఇంటర్వ్యూ హాయ్ హాయ్ అండి బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారు లైక్ ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటాను కదా సో సంగీతం అనగానే మీ దృష్టిలో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి సంగీతం అనగానే ఒక లెర్నింగ్ ప్రాసెస్ అండి అది ఎంత నేర్చుకున్నా ఇంతటితో అయిపోయింది అన్నది లేదు దాంట్లో ఎంత నేర్చుకున్నా చాలా ఉంటుంది నేర్చుకోవడానికి అది లైక్ అంటే కోరెస్ పాడుతారు లైక్ సింగింగ్ లీడ్గా పాడుతున్నారు లైక్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇప్పుడు జర్నీ సాగిస్తున్నారు లైక్ ఎందుకు అని లైక్ సింగింగ్ వైపే ఎక్కువ మక్కువ చూపించారు మీరు అంటే చిన్నప్పటి నుంచి నాకు అట్మాస్ఫియర్ అలా క్రియేట్ అయిందండి మా ఇంట్లో కానీ మా అమ్మ వాళ్ళు బాగా పాటలు ప్లే చేసేవాళ్ళు ఇంట్లో పాడేది మా ఫాదర్ కూడా బాగా పాడతారు మా తాతగారు సింగర్ అయితే అలాగా అలవాటైంది నాకు వినడం పాడడం అది చిన్నప్పుడు నేర్చుకోవడం అది అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మా అమ్మ వాళ్ళు నేర్చుకో నేర్చుకోను ఎలాగైనా నేర్చుకోవాలి బాగా అంటే దాని తర్వాత అర్థమైంది ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం అప్పుడు సీరియస్నెస్ వచ్చి అప్పుడు నేర్చుకున్నా నేర్చుకున్నారు ఈ సంగీతం ఎంతవరకు మీ లైఫ్లో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు ప్రతి విషయంలోనే ఉపయోగపడుతుందండి దీంట్లో ఉపయోగపడదు అన్నది ఏం ఉండదు ఎందుకంటే ఒక మనం మాట్లాడే మన ఎమోషనల్గా ఫీల్ అవ్వినా కూడాను హ్యాపీగా ఫీల్ అవ్వినా ప్రతి దానికి కూడాను ఒక రీజన్ ఉంటుంది అది మ్యూజిక్తో చాలా రిలేట్ అయి ఉంటుందని రిలేట్ అయి ఉంటుంది లైక్ అంటే ఈ మూవీ ఇండస్ట్రీ అనగానే సంగీతం కూడా ఒక పెద్ద మెట్టు వేసుకొని వస్తుంది ఎందుకంటే ప్రతి మూవీలో ఒక సాంగ్ లేని ఏ మూవీ ఉండదు కదా సో అలాంటిది ఈ సాంగ్ జర్నీ కావచ్చు ఈ సంగీతం కావచ్చు టఫ్ జాబ్ లైక్ టఫ్గా మంది ఉంటారు గాయకులు లైక్ ఎంతో బాగా పాడే వాళ్ళు కూడా వెనకాలే ఉండిపోతూ ఉంటారు వాళ్ళ పేరు కూడా కనీసం మనకు తెలియదు సో అలాంటి సందర్భంలో మీకు ఎంతవరకు సంగీతం అన్నది మీరు చదువుకున్నారా ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంజనీరింగ్ చేశానండి ఇంజనీరింగ్ చేశారు ఇంజనీరింగ్ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది దీన్నే లైఫ్ కెరియర్గా ఎంచుకోవాలనుకుంటున్నారా మీరు అలా అడిగినంత నాకు అర్థం కాలేదు కెరియర్ అంటే ఇదే సాంగ్స్ నేను ఇప్పుడు బీటెక్ చేశారు కదా జాబ్ చేసుకోవచ్చు కదా అంటే దీన్నే కెరియర్గా ఉపయోగించుకుంటున్నారు కదా అంటే సంగీతం వైపు వచ్చేసారు కదా లైక్ యుల్ లాస్ ఆర్ ఇన్ అని అడుగుతున్నాను గెయినింగ్ అ లాట్ అంటే చాలా నేర్చుకుంటున్నాను నాకు ఇలాగా జాబ్ చేసేదానికన్నా ఇలాగా మ్యూజిక్ పాడి పాడడం దేవుడి కోసం పాడడం అలా చాలా ఇష్టం అండి ఓకే ఈవెంట్స్ చేస్తారా చేస్తానండి ఇక్కడ ఇప్పుడు వర్క్ చేస్తుంది ఇక్కడ సంగీతం బ్యానర్ మీద ఏదైనా వర్క్ చేస్తున్నారా ఆహా అలా ఏం లేదండి అంటే కాలేజెస్కి ఫెస్ట్కి పాడతాను ఫెస్ట్కి వాళ్ళలో చాలా పాడాను సాకేత్ అన్న ఉన్నారు కదా సింగర్ ఆయనతో కూడా పాడాను సందీప్ ఠాకూర్ అని ఆయన పెద్ద వయలనిస్ట్ ఆయనతో కూడా ఒక షో చేశాము అలా చాలా సార్ అంటే సాకిత్ గారితో మీకున్న పరిచయం ఎలా ఏర్పడింది లైక్ పరిచయం అంటే ఒకసారి నేను అంటే పాడతా తీగ అయిపోయిన తర్వాత పాడతా తీగలో నా జర్నీ అయిపోయింది నెక్స్ట్ నేను ఐ వాజ్ ఇంకా కాలేజ్ లో కాన్సన్ట్రేట్ చేస్తాను నా స్టడీస్ కానీ అవన్నీ అప్పుడు కాల్ వచ్చింది ఇలాగా పాడాలి అని చెప్పి అయితే రమ్మన్నారు అప్పుడు అలా పరిచయం అయింది ఎన్ని ఏళ్ళ నుంచి సంగీతం నేర్చుకుంటున్నారు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను అండి చిన్నప్పుడు ఒక నాకు సిక్ నాకు తెలిసి నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండేవాళ్ళండి సో తెలిసినే కదా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి నేను ఫస్ట్ హిందుస్థానీ మ్యూజిక్తో స్టార్ట్ చేశాను నా జర్నీ అక్కడ ఢిల్లీలో నేర్చుకున్నాను కొన్ని ఇయర్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ చెన్నై వెళ్ళి అక్కడ నేర్చుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చాక అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసే అలా అంటే ఒక్క దగ్గర నేర్చుకోవడం అలా జరగలేదు ఎక్కడ నేర్చుకున్నా కొత్త కొత్త గురువుల దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇక్కడికి వచ్చాక వైజాగ్ వచ్చాక నేను విజయశ్రీ గారి దగ్గర నేర్చుకున్నాను మా మా గారు ఆవిడ ఇంకా ఆశీర్వాద్ సార్ ఆయన మా గురుగారు ఇంకా హిందుస్థానీ అయితే నేను మహానంది గారి దగ్గర నేర్చుకున్నాను నేర్చుకున్నారు లైక్ అంటే పాడుతూ తీయగా అవకాశం ఎలా వచ్చింది మీకు పాడుత నార్మల్ అండి ఇప్పుడు యాడ్స్ వస్తుంటాయి కదా ఫ్రమ్ అంటే వాళ్ళ ఇలా ఉంది ఆడిషన్ ఉంది అని యాడ్ వస్తుంది అది చూసి నా వీడియోస్ పంపించి అది వాళ్ళు నచ్చి నాకు ఆడిషన్కి పిలిచారు పిలిచాక నేను హైదరాబాద్ వచ్చాను అప్పుడు ఆడిషన్ జరిగింది అప్పుడు అలా లైక్ అంటే మీరు ఏ ఊరు ప్రాపర్ ఏంటి నేను విశాఖపట్నం విశాఖపట్నం నుంచి సేమ్ సేమ్ వైజాగ్ వైజాగ్ హలో వైజాగ్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారా ఇప్పుడు ఇప్పుడు షిఫ్ట్ అయ్యానండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు లైక్ చాలా మంది జడ్జెస్ ఉంటారు పాడతా తీయగకి ఆయనే మెయిన్ జడ్జిగా వ్యవహరించారు ఎన్నో ఏళ్ళ పోరాటం చేశారు ఆ సంగీతం మీద సో మీకు ఎలా అనిపించింది ఆయన జడ్జ్మెంట్ కావచ్చు ఆయన ఉన్నప్పటికీ లైక్ మీకు జడ్జ్మెంట్ ఇచ్చే టైంకి ఆహా లేదండి నేను ఆయన పరంపరించాక నెక్స్ట్ సీజన్లో నేను పాడాను సో ఆ అదృష్టం నాకు దొరకలేదు కానీ ఉన్న నేనున్న సీజన్లో జడ్జెస్ సునీత గారు విజయ్ ప్రకాష్ గారు ఇంకా విజయ్ ప్రకాష్ గారు ఇంకా చంద్రబోస్ గారు ఉన్నారండి లైక్ ఎలా ఉండేది చిత్రం కావచ్చు చంద్రబోస్ గారు కావచ్చు విజయప్రకాష్ గారు కావచ్చు ఎలాంటి కామెంట్స్ ఇచ్చేవారు లైక్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు ఎలా ఉండేది అంటే చాలా బాగుండేదండి ఆ ఎక్స్పీరియన్స్ అదంతా ఇట్స్ లర్నింగ్ నాకు అదంతా చాలా ఒక స్కూల్ లాంటిది ఐ రెస్పెక్ట్ దాట్ వాళ్ళు ఏ చెప్పినా నా కోసం అంటే నేను ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు సో అలా చిత్రమ్మ గారు లైక్ సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం నాకు నాకు చిత్రమ్మ గారింటి ఇష్టం అండి పాడతరమ్మ కోసం తప్పకుండా సో ఆశా గారు ఎస్పి బాలు గారు అదృష్టం కలగలేదు అని అన్నారు ఆయన తర్వాత జడ్జెస్ గారు సునీత మ్యామ్ ప్రకాష్ గారు అలాగే చంద్రబోస్ గారు వ్యవహరించారని కూడా చెప్పారు మరి పాడతా తీయగాలోని ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటి లైక్ చంద్రబోస్ గారు కావచ్చు సునీత మ్యామ్ కావచ్చు విజయప్రకాష్ గారు కావచ్చు ఎలా ఉండేవారు సెట్స్లో నేను మొదటిగా పాడిన పాట నటరాజు నయనాలు అండి అది ఆ సాంగ్ ఆ మూవీ ఆ ఒక మూవీ నుంచి పాడాను అది ఓల్డ్ సాంగ్ వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు అంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉండేది మ్యామ్ అయితే మాకు ప్రాక్టీస్ సెషన్స్లో అయితే వచ్చి ఇలాగ డీటెయిల్స్ కూడా చెప్పేవాళ్ళు షీజ్ అ ఫ్యాబిలెస్ సింగర్ ఐ లవ్ హర్ ఇంకా విజయప్రకాష్ గారు కూడాను అలాగే ఇంకా చంద్రబోస్ గారు గురించి చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన ఆర్ఆర్ఆర్ వరకు వెళ్ళారు ఆయన ఆర్ఆర్ఆర్లో ఆస్కర్ గెలుచుకున్నారు అదే నాకు చాలా హ్యాపీగా ఉందండి లైక్ ఆస్కర్ వరకు ఆయన వెళ్ళారు లైక్ సంగీతం మీద ఇంకా అవగాహన పెరిగింది ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఒక సింగర్గా మీకు చాలా గ్రేట్ఫుల్ అండి నేను ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంతా లైక్ కలిసారా ఎప్పుడైనా తర్వాత చంద్రబోస్ గారిని ఆహా మళ్ళీ అలా కలవలేదండి కలవలేదు ఫస్ట్ మీరు ఆడిషన్కి ఇచ్చిన సాంగ్ ఇక్కడ పాడగలరా చంద్రబింబం ഹരിചന്ദനാലാ ഹരിചന ചിരകട്ടുധാ ചന്ദ്രബിംബം ഹരിചന്ദനാലാ സിംഗരിഞ്ചുരാത്രീ ഹരിചന്ദനല ചിരകട്ടുധാ രാഗമഞ്ജരികോറിനിദരി చంద్రబింబం సిగ ధరించేను రాత్రి ఇది పాడండి ఆడిషన్ లైక్ అంటే మీరు ఎలిమినేట్ తొందరగా అయిపోయారా లైక్ లేట్ గా తీసుకున్నారా లైక్ అంటే ఎయిట్ రౌండ్స్ తర్వాత అప్పుడు ఎలిమినేట్ అయ్యానండి ఎయిట్ రౌండ్స్ తర్వాత ఎయిత్ లో లాస్ట్ సాంగ్ ఏంటి ఎందుకు ఎలిమినేట్ అయ్యారు కారణం ఏంటి కారణం అది తెలీదండి నాకు కానీ ఏం చెప్పారంటే నేను పాడిన సాంగ్ పిల్లగాలి అల్లరి అను రోజాలో లేత వెన్నెల పాడానండి ఓకే ఒకసారి పాడతారు ఓకే దాన్ని రోజాలో లేత వెన్నెలి రాజా బిందు ओ सुलाडू ना कल्लू नीकु नेडू संकल्लू पाळ पोंगो चिक्कल्लू वेसी पूल संकल्लू ला लावी कथा ओ हा मन मजा आई कंसगनी आ हा तेरेनी रो जालोले तबने ले, तबन ले। నైస్ చాలా చక్కగా పాడారు ఈ సాంగ్ పాడారా మీరు లైక్ ఇలాగే పర్ఫామ్ చేశారా లైక్ లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు ఇలాగే పర్ఫామ్ చేశానండి వాళ్ళే అంటే కొంచెం భయపడ్డాను అందుకని అందుకని ఎలిమినేట్ చేశారు అలా లైక్ అంటే మీరు ఎయిట్ రౌండ్స్ వరకు వచ్చారు కదా ఎయిట్ రౌండ్స్లో మీకు బిగ్గెస్ట్ ఎప్లాస్ వచ్చిన సాంగ్ ఏంటి బిగ్గెస్ట్ ఎప్లాస్ వచ్చిన సాంగ్ ఫస్ట్ సాంగ్ అండి ఫస్ట్ సాంగ్ నాకు మంచి ఎప్లాస్ వచ్చింది తర్వాత మిగతా అన్ని సినిమా పాటలే పాడారా మిగతా అన్ని సినిమా పాటలే పాడానండి పాత సినిమా సాంగ్స్ ఇవన్నీ పాత సినిమా సాంగ్స్ ఎస్ ఎందుకు ఓల్డ్ అంటే ఇష్టమా అలా కాదు వాళ్ళు ఇచ్చారన్నమాట సాంగ్స్ ఓకే వాళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తాం అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది పాడుతా తీయగా అని మనం వేరు వేరు ప్రాసెసెస్ వింటూ ఉంటాం అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కొన్ని సాంగ్స్ ఇస్తారండి మనం మనం కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని ఇవ్వమంటారు ఒక జోనర్ ఇస్తారు మనకి సో దాని నుంచి మనం సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి అంటే ఈ కొన్ని ఓల్డ్ సాంగ్స్లో మీరు ఇయర్ నుంచి ఇయర్ వరకు లోపల ఉండే సాంగ్స్ ఇవ్వాలి అని చెప్తారు లేదంటే బాలుగారి సాంగ్స్ కానీ అలా ఇవ్వమని చెప్తారు అయితే మనం ఇచ్చిన వాటిలో వాళ్ళు ఇస్తారనమాట బాలుగారు సాంగ్స్ పాడారా మీరు ఏం పాట పాడారు నేను నటరాజు నయనాలు పాడానండి ఓకే తర్వాత తర్వాత పాడిన సాంగ్ ప్రియతమ సాంగ్ పాడానండి సో ఎస్పీ గారి గురించి మీ మాటల్లో ఆయన ఒక లెజెండరీ సింగర్ అండి ఆయన సో మచ్ ఆయన నా ఫేవరెట్ సింగర్ కానీ ఆయన ముందు పాడలేకపోయిన ఒక ఫీలింగ్ అయితే నాకుంది ఆయన ఉన్న సీజన్స్లో నేను వెళ్ళుంటే ఉంటే ఇంకా బాగుండేది ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉండేది అని నాకు చాలా అనిపించింది ఆయన ఎన్ని సాంగ్స్ పాడారు అసలు ఎలా పాడారు ఒక్కొక్క డీటెయిల్స్ కూడాను ఆయన పర్ఫామ్ చేసి అంటే షో ముందు పర్ఫార్మ్ చేసే ముందు కూడాను ఆయన ప్రాక్టీస్ చేసుకుంటారు అంత ఎక్స్పీరియన్స్ ఆయన కూడాను అంత ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ డే పర్ఫామ్ చేయాలి అని చాలా అది చాలా నేర్చుకోవచ్చండి ఆయన దగ్గర నుంచి అవునా ఆయన సాంగ్ ఏదైనా పాడగలరా మా కోసం తప్పకుండా పరువం వానగా నీడు సేను ముద్దు మురి పాలలో ఒక తోడు ఒకరి పరువం వానగా నీడు సేనూలే ముద్దు మురి పాలలో నైస్ అండి చాలా బాగా పాడారు ఇప్పుడు రికార్డింగ్స్ చేస్తున్నారా చేస్తున్నానండి చేస్తున్నారా లైక్ కోరస్ పాడే వాళ్ళకి కావచ్చు చాలా టఫ్ జాబ్ ఉంటుంది ఎందుకంటే సింగర్స్ ఏ టైంకి వచ్చినా కూడా వీళ్ళ కోరస్ అనేది అంత లాస్ట్ టైం వరకు ఇస్తూనే ఉండాలి అని చెప్పంటుంది నిజమేనా అవునండి ఎలా ఉంటుంది అసలు కోరస్ కోరస్ అంటే ఇప్పుడు మూవీ మొత్తంలో అన్ని రీల్స్కి ఎక్కడ అవసరం పడుతుంది మ్యాక్సిమం అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి ఒక సాంగ్లో ఉన్న స్కోర్ వరకు అన్ని కోరస్తో చాలా ఉంటుందండి అవసరం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మూవీ సో అది చాలా అవసరం పడుతుంది అవసరం పడుతుంది ఎన్ని సాంగ్స్కి కోరస్ పాడారు మీరు నేను ఒక ఫిఫ్టీ టూ సాంగ్స్కి పాడుంటాను ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సాంగ్స్ హాఫ్ సెంచరీ కొట్టారు మీరు లైక్ ఎవరు ఎవరు సింగర్స్ మీరు పాడినప్పుడు కోరస్ ది బెస్ట్ నేను పాడినప్పుడు రేవంత్ అన్న కానీ లేదంటే సాకేత్ అన్న కానీ అలా ఉన్నారండి ఇంకా రేవంత్ గారు ఎలా ఉంటారు లైక్ మీరు కోరస్ పాడుతున్నప్పుడు ఏదైనా అప్పుడప్పుడు పొరపాటుగా అడగచ్చు మిస్టేక్స్ జరగచ్చు లేకపోతే ఆయన లేట్ గా రావచ్చు లైక్ లేట్ అవ్వచ్చు సాంగ్ వాళ్ళ పాట వేరేగా ఉంటుందండి మా పాట వేరేగా మేము పాడేసి వెళ్ళిపోవాలి పాడేసి వెళ్ళిపోవాలి లైక్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు మీరు ఈ మీద 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 ఒక టూ త్రీ అవర్స్ అలా ఉంటుంది టూ త్రీ అవర్స్ ఉంటుంది లైక్ పే బాగుంటుందా లైక్ స్టార్ట్అప్స్ కి ఫ్రీగా పాడాలా ఫ్రీ అలా ఏమి పే చేస్తారు కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ ఉండ ఉండకపోవచ్చు ఓకే లైక్ మంత్లీ ఎన్ని రికార్డింగ్స్ చేస్తారు మీరు మంత్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ చేస్తాను ఫిఫ్టీన్ టు ట్వంటీ చేస్తారు లైక్ ఎవరంటే బాగా ఇష్టం మీకు సింగర్స్లో సింగర్స్లో నాకు శ్రేయ ఘోషాల్ గారు చాలా ఇష్టం అండి అవునా శ్రేయ ఘోషాల్ గారు లవ్ సాంగ్స్ వింటూ ఉంటారా వింటూ ఉంటానండి మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి నాకు బాగా ఇష్టమైన పాట మనో సంజాకి అని ఒక సాంగ్ ఉంటుంది అది చాలా ఇష్టం ప్రాక్టీస్ చేశారు ఎప్పుడైనా ఆవిడ సాంగ్స్ ఏ సాంగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేశారు గరిమూరి పరదేశీయా చేశాను ఇంకా ఆవిడ సాంగ్స్ అంటే ఒక పెద్ద డిక్షనరీ ఆవిడది అవునా లైబ్రరీ ఉంటుంది ఆవిడ అవునా ఆవిడ సాంగ్స్ అంటే పెద్ద లైబ్రరీ అండి చాలా ఉంటాయి పాడతారా మా కోసం ఏదైనా రఘువర తీరివర తీరి Ahanihari Sato Namasisiam Garamuri Patesiam Al Padharupiya Garamuri Parades Al Padarupiya లైక్ అంటే చాలా వరకు రేడియో సిటీలోని సూపర్ సింగర్ అన్నది మనం చూస్తున్నాం ఇప్పుడు స్టేజెస్ మీరు చూస్తున్నాం అలాంటిది రేడియో సిటీ సూపర్ సింగర్ లో మీరు విన్నర్ అవ్వడం జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి చాలా గ్రేట్ఫుల్ లైక్ ఎలా వచ్చింది అవకాశం ఎలా వచ్చింది అసలు అవకాశం ఎలా వచ్చిందంటే వాళ్ళు టెలికాస్ట్ చేశారు ఇలాగ ఆడిషన్స్ అవుతున్నాయి ప్లీజ్ ఇఫ్ ఇస్ ఇంట్రెస్టెడ్ కమ్ అండ్ గివ్ యూర్ ఆడిషన్ అని చెప్పి సో నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది అలా సెలెక్ట్ చేశారు ఓకే ఏ సాంగ్ తో విన్ అయ్యారు ఏ ఒక సాంగ్ తో బయటకు వచ్చేసారు ఏ సాంగ్ తో విన్ అయ్యారు ఆ ఏ సాంగ్ అంటే కుంకుమల పాడ అవునా ఏది మా కోసం ఒకసారి తన ఆసి మొత్తానే ఖర్చే పెట్టుంటాడే నీ కంటి కాటుకతో రాసి ఉంటాడే

జడ్జెస్ మాకైతే ఆశీర్వాద్ గారు వచ్చారండి ఆశీర్వాద్ అవునా లైక్ అంటే వాళ్ళ జడ్జ్మెంట్ కావచ్చు ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది లైక్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లయలో పాడుతున్నామా శృతిలో పాడుతున్నామా అది బేసిక్ అండి అది ఏ జడ్జ్మెంట్ కైనా ఆయన కూడా అలాగే చేస్తారు అలాగే చేశారు లైక్ అంటే లయలో పాడాలి ఎవ్రీథింగ్ అవన్నీ చూస్తారు అవునండి శృతి శృతిలో పాడుతున్నామా పర్ఫెక్ట్ గా వస్తుందా పిచ్చింగ్ అదంతా చూస్తారు మీరు ఎంతమంది అంటే సింగర్స్ కాంపిటీషన్కి వచ్చారె మీతో పాటు ఒక థౌజండ్ మెంబర్స్ అలా వచ్చారండి ఆడిషన్స్ అయితే వచ్చే వాళ్ళకి అలా వీడియోస్ వచ్చాయి వాళ్ళు వచ్చి ఆడిషన్ ఇచ్చారని చెప్పారు నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు ఆ రూమ్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటా హండ్రెడ్ మెంబెర్స్ దాకా ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్తో మీకు ఎన్నో ప్లేస్ వచ్చింది నే అది తెలియదు అండి నేను అలా సెలెక్ట్ చేసేసానండి తర్వాత నాకు కాల్ వచ్చింది నేను ఆడిషన్ ఇచ్చేసాక లెట్ యూ నో అని చెప్పారు సో ఆఫ్టర్ దాట్ నాకు కాల్ వచ్చింది యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు పోనీ మీతో పాటు ఎంతమంది అంటే ఫైవ్ మెంబర్స్ ఫైనలిస్ట్ అయ్యారండి ఫైవ్ మెంబెర్స్ దానికి ముందు ఎంతమంది ఉండేవారు మీరు పోటీ పడాల్సిన వారు దానికన్నా ముందు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అలా అండి ఫిఫ్టీ మెంబర్స్ ఉండేవారు అంటే ఎన్ని మంత్స్కి సాగింది ఇది ఎన్ని మంత్స్ అలా ఏం లేదండి అంటే వాళ్ళు ఫిల్టర్ చేసుకొని వెళ్ళారు మేము ఫైనస్ట్కి వచ్చాక ఫైవ్ మెంబర్స్ అలా మిగిలి మిగిలారు మీకు బాగా ఫ్రెండ్షిప్ బాండ్ ఎక్కువ ఏర్పడిన సంగీతంలో బాగా పట్టు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారండి ఎవరు నా ఫ్రెండ్ ఉంది మనీషా అని చెప్పి తను 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 ఇప్పుడు ఏం చేస్తుంది తను కూడా పాడుతుంది అవునా తను సక్సెసా అంటే ఇప్పుడు మూవీస్ కు కూడా పాడింది నేను పాడిన మూవీలోనే తను కూడా పాడే అవునా మీరు శుక్ర మూవీకి పాడారు కదా లైక్ ఒకసారి మీ సాంగ్ మీరు పాడగలరా ఓకే డన్ నా కళ్ళలోకి చూస్తే నువ్వు నేను వేరు వేరని ఒప్పుకోవో నాకి దురుగను ఉంటే నేను వేరు వేరే చెప్పలేవో మీ సంగీతం కూడా చాలా బాగుందండి మీలాగా అందంగా లైక్ అంటే ఈ సాంగ్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కచేరీలు ఇచ్చేవారు మీరు ఫస్ట్ మీకు ఈ కోరస్కి ఇండస్ట్రీకి రావడానికి ఒక మెట్ అయితే మీరు కచేరీలు ఇచ్చేవారు మెయిన్ లీడ్గా ఇప్పుడు పాడుతున్నారు అని వింటున్నాను కచేరీలు ఎన్ని ఇచ్చారండి ఒక ఒక టు సిక్స్టీ అన్ని దేవుడి పాటలు మీద ఎలా అనిపించింది అంటే మీకు అంటే ట్రెడిషనల్ సాంగ్స్ అంటే ఇష్టం బాగా చాలా ఇష్టం అండి ట్రెడిషనల్ సాంగ్స్ చాలా ఇష్టం ఓకే నైస్ అంటే కచేరీలు అంటే ఎలాంటి వాళ్ళతో ఇచ్చేవారు కచేరీలు ఎలాంటి వాళ్ళు అంటే మా గురువు గారు తీసుకెళ్లే వాళ్ళండి మమ్మల్ని సో అలాగా గుడిల్లో పాడేవాళ్ళం ఇంకా కళాభారతి ఆడిటోరియంలో పాడేవాళ్ళం ఆరాధన ఆరాధనోత్సవాళ్ళకి పాడేవాళ్ళం సో అలా పాడేవారు లైక్ ఒక్కసారి మా కోసం మీ లైన్గా ఒక ఫైవ్ సాంగ్స్ పాడగలరా దేవుడివి ఓకే డన్ ഓക്കെ ഫസ്റ്റ് സരസ്വതി അമ്മ വാർത സ്റ്റാർട്ട് ചെയ സകലവാംബ സദാ ജന ശാരണാ നിധേ സകല നവാംബ സദാ ജന ചാരണാലിമ ഗീത വൈഭവ പൂരിതലധീത నైస్ అండి లైక్ నెక్స్ట్ ఏ దేవుడి గురించి పాడ రాముడు 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 లాంటి భర్త రావాలనా రిక్వెస్ట్ పెడుతున్నారా రాముడికి అలా అంటే అవును అవునా కానీ రాముడు నాకు చాలా ఇష్టం అండి దినకర కుల భూషణుని കൂല ഭൂഷണോനീനകര കൂല ഭൂഷണോ നിജന ജസി ദിനോ പൊമണി നീ വോ ദീനമോടുമണി നീ വോ വിനവദേ ഗുണവിഹീൻ മനസാ ఇప్పుడు దేవి అయిపోయింది అలాగే రాముడు కూడా అయిపోయారు ఇప్పుడు చిలిపిగా కృష్ణుడు లేకపోతే ఏమి ఉండదు కదండి క్రేజినెస్ మొత్తం మనకి యూత్కి మొత్తం కూడా ఆయనే కదా ఇన్స్పిరేషన్ సో ఆయన మీద ఏదైనా పాట ణుకనోలు గణవి కన్నులు కావలి వేణుకను లోని గన వి కన్నులు కావలి వేణుకనీ గణవి కన్నులు కవలి అండ్ ఇంకా విఘ్నేశ్వరుడు మీద మనం ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అంటే చాలా కచేరీలు జరుగుతూ ఉంటాయి చాలా ప్లేసెస్ లో కానీ నేను నేర్చుకుంటున్నాను కదండి అది ఒకటి పాడతాను అలా ఒకసారి ఓకే డన్ మీరు పాడండి ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఉన్నారు కాబట్టి మీరు అడగక్కర్లేదు పాడచ్చు మీకు వచ్చిన సాంగ్ పాడండి ప్రెసెంట్ చేయండి లైన్ గా ప్రెజెంట్ చేసుకుంటూ పుత్రి

హిమగిరి పుత్రి చాలా చాలా చక్కగా పాడారు అండ్ నెక్స్ట్ సాంగ్ అలా కంటిన్యూ చేయండి లైక్ దేవుడి మీద ఆ जागो मोहन प्यारे तुम जागो मोहन प्यारे सावली सूरत मोरे मन भाई सावली सूरत मोरे मन भाई सुंदर लाल हमारे जागो मोहन प्यारे तुम जागो समय उठी भानु दे भय प्रात समय उठी भानु दे भय ग्वाल बाल सब भूपति थाड़े दर्शन के सब भूखे प्यासे उठियो नंद किशोर जागो मोहन प्यास చాలా ఆత్మీయంగా పాడారండి ఎంతో బాగుంది ఎందుకంటే కన్నయ్య సాంగ్స్ కనగానే ఎప్పుడు కూడా మనం మీరాబాయ్ కావచ్చు లైక్ ఇలాంటివన్నీ కూడా సాంగ్స్ అప్పుడు వినేంత స్వీట్గా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని సాంగ్స్ అది చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అలాగే అంటే ఇంకా ఫ్యూచర్లో ఏంటి డ్రీమ్ అంటే లైక్ సింగర్గా ఎలాంటి సింగర్ అవుదాం అనుకుంటున్నారు నేను ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకుంటున్నాను అండి అది నా గోల్ ఒకటి ఇంకా దాంతోపాటు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు క్లాసికల్ మ్యూజిక్ చాలా ఇష్టం నేను ట్రెడిషనల్ ట్రెడిషనల్ ట్రెడిషనల్గా పాడటం కానీ అదంతా ఎందుకంటే మన కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడం కానీ అలా చేయడం నాకు చాలా ఇష్టం సో క్లాసికల్ సింగర్గా నాకు చాలా ఎక్కువ గ్రో అవ్వాలని ఉంది అంటే అదే దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో లైక్ వెస్ట్రనే ఎక్కువగా ఎక్కువ అయిపోయింది లైక్ ఎక్కడ చూసినా కూడా వెస్ట్రన్ కోరుకుంటున్నారు చాలామంది సాంగ్స్ విషయంలో కూడా అది సెలబ్రిటీస్ కావచ్చు సినిమాస్ కావచ్చు ఎవరైనా కూడా లైక్ ఇలాంటి ఈవెంట్స్లో కూడా అవే కోరుకుంటున్నారు లైక్ మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారు వెస్ట్రన్ సాంగ్ని మా కోసం ఒకటి ప్రెజెంట్ చేయరా ಆಡತನ ಚೂಡತರಮ ಆಪತರಮ ಆಪತರ ಪೂಲ ಶರಮ ಆಡತನ ಚೂಡ ತರಮ ಆಪತನ ಪೂಲ ಶರಮ ನ ಕುಡಿಯದೋ ವೆಡಿ కుర్రాల గుండెల్లో కంటి పాపకి సింగారం చిందులేసిన కన్ని ప్రాయమా చూర పరువాలే దాచిపెట్టకే దేహమా తూరా ఇదిలో నా కొత్త అల్లరే మౌన మోహమా చూర పరువాలే పల్ల వెంచే రాహమా ఆడతరమా చూడతరమా పూల శరమాతరమా చూడతరమా

బాబ్ మీరు చక్కగా మాట్లాడలేకపోతున్న పాటలు మాత్రం పాడుతున్నారు ఎందుకంటే మాటలో ఉన్నంత వనకు పాటలో లేదు చాలా స్పష్టంగా వెళ్ళిపోతున్నారు మీ ఫోకస్లో సో ఎలా అనిపిస్తుంది లైక్ అంటే ఈ వెస్ట్రన్ అయిపోయింది లైక్ ఫోక్ సాంగ్స్ కూడా నేర్చుకుంటారు లైక్ అన్నిట్లో కాల్ పెట్టారని విన్నాను నేను లైక్ ఒక అడుగు లైక్ ఎలా ఉంది బాగుందండి బాగుందా ఆ జర్నీ ఏ జర్నీ బాగుందో ఒకటే సంగీతం మీద వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే వీటన్నింటినీ కలగలిపి పాడదాం అనుకుంటున్నా ఒకటే సంగీతం అని కాదండి అంటే క్లాసికల్ అంటే ఏదైనా మన గురుముఖంగా నేర్చుకుంటాం కాబట్టి మనకి అలాగా బాగుంటుంది ఇంకా విల్ గెట్ సో మచ్ టు లెర్న్ అంటే నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది కాబట్టి క్లాసికల్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అలాగే నాకు ఒకే దాంట్లోనే స్టిక్ అవ్వాలని లేదు వేరే జోనర్స్ కూడా ట్రై చేద్దాం వెస్టర్న్ కానీ లేదంటే ఫోక్ కానీ మెలోడియస్ సాడ్ అలా ఓకే మా కోసం ఒక సాడ్ కావచ్చు ఇలా అన్ని రంగాల్లో నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ కావచ్చు ఒక క్లాసికల్ ఒక ఫోక్ అన్ని ప్రెసెంట్ చేస్తారా లైన్గా మీరే అనుకొని ఒక్కొక్కటి లవ్ సాంగ్ క్లాసికల్ సాడ్ అన్ని మీరే ప్రెజెంట్ చేయండి ఓకే ఓకే ఓకే

ஓகே நெக்ஸ்ட் ரொமெண்டிக் சாங் ரொமண்டிக் இது ரொமாண்டிக் சாங் லவ் சாங் போனி லவ் சாங் ஓகே சர்கியா வி सखिया विवरिंचवे बगलिरि गिना चलोनी की ना कदा सखिया विवरिंचवे ओके okay, सैड सॉन्ग सुरमई अखियों में नन्हा मुन्हा एक सपना दे जा रे सुरमई अखियों సో మీ గురువులు కావచ్చు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యి మనం సంగీతం నేర్చుకుంటూ ఉంటాం ఇంకా పట్టు పెరుగుతూ ఉంటుంది సో మీకెవరిని చూసి ఇన్స్పిరేషన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్ని చూసి నేర్చుకున్నానండి మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా ఇన్స్పైర్ అవుతాను పర్సనాలిటీ కానీ దాని తర్వాత మా గురువులు విజయశ్రీ గారు కానీ ఆశీర్వాద్ సార్ కానీ అంటే మా మహానంది మ్యామ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానండి విజయశ్రీ మ్యామ్ కూడా చాలా హెల్ప్ చేస్తారంటే ఎలా నేర్చుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే పాడుతుంటే ఒక నాదం ఎలా వినిపించాలి ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాను అవన్నీ ఒక్క పాట నేర్పించడమే కాకుండా అంటే పర్సనల్గా ఎలా వేరే వాళ్ళతో ఎంత ఎలా మాట్లాడాలి బిహేవియర్ ఎలా ఉండాలి మన పర్సనాలిటీ ఎలా ఉండాలి అంత ఆవిడ ఆవిడైతే నాకు చాలా ఇష్టం అండి ఆవిడ దగ్గర నుంచి ఆశీర్వాద్ సార్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటాను సో వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా ఇన్స్పైర్ అవుతానండి ఆశీర్వాద్ సార్ ఆయన మూవీలో నేను ఫస్ట్ పాడిన డెబ్యూ సాంగ్ కూడాను ఆశీర్వాద్ సార్ ఆయన నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన వల్లే నేను ఈ పొజిషన్లో ఏదైనా పాడగలుగుతున్నాను అంటే వోకల్ టెక్నిక్స్ నేర్పించడం కానీ ఏదన్నా నేను ఇలా ఉన్నానంటే తప్పకుండా ఆయనదే అనుగ్రహం ఆయనదే ఆయన ట్రైన్ చేయడం వల్లే నేను ఇలా ఉన్నాను ఇంకొకటి ఏదో సాంగ్ కూడా మీరు యూట్యూబ్స్ కోసం లైక్ కవర్ సాంగ్స్ పాడుతూ ఉంటాం మనం అప్ సాంగ్స్ ఆల్రెడీ ఉన్న సాంగ్ని మళ్ళీ పాడుతూ ఉంటాం సో అదేదో పాడుతున్నారంటే కదా ఏ సాంగ్ అది రీసెంట్గా నన్నయ్య రాసిన అనే సాంగ్ ఎయిటీన్ లో సాంగ్ పాడానండి ఓకే ఒకసారి పాడుతా తప్పకుండా నన్నయ్య రాసిన కావ్యమాగితేర్చినుగా పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా నైస్ చాలా చక్కగా పాడారు ఎయిటీన్ పేజెస్ మూవీ కూడా అంతే చక్క చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా సో అలాగే మీరు ఇప్పుడు చాలా వరకు ఇండస్ట్రీలోనే పాడాలంటే చాలా రాజకీయాలు ఉంటూ ఉంటాయి ఇంకొకటి ఏంటి అని అంటే మనం పాడిన సాంగ్ కి వేరే వాళ్ళు పెడతారు మనకు డబ్బులు ఇస్తానని చెప్తూ ఉంటారు కొన్ని బ్యానర్స్ వాళ్ళు అంటూ హా నిజమే అండి ఎందుకంటే నా ఫ్రెండ్స్ కి కొంతమందికి అలా జరిగింది ఎవరైతే ఈ ఇండస్ట్రీలో ఉన్నారో దేవుడి దేవుళ్ళు నాకు ఎప్పుడూ అలా జరగలేదు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఇట్ అంటే పాడించుకొని దాని తర్వాత వాళ్ళు పేమెంట్ అయితే చేస్తారు పేమెంట్ చేయకుండా ఉండడం అనేది లేదు పేమెంట్ చేస్తారు కానీ తెలిసే మీ నేమే ఉంటుంది అని చెప్పిన తర్వాత వేరే నేమ్ కనిపిస్తుంది వాళ్ళు బాధపడతారు అనమాట ఇలా నేను కూడా విన్నాను కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదండి అంటే మన గొంతుకి వేరే వాళ్ళ గొంతు జోడించారని చెప్పి పేరు వేస్తూ ఉంటారు లైక్ అంటే మనం పాడిన పాటకి వేరే వాళ్ళ గొంతు ఉంటుంది అక్కడ నేమ్ కూడా వాళ్ళదే ఉంటుంది మన గొంతుకి సో ఎలా అనిపిస్తుంది ఇది బాధగా అనిపిస్తుంది చెప్పుకుని బాధపడిన సందర్భాలు ఉన్నాయి ఉన్నాయండి అంటే ఆబ్వియస్లీ మనం పాడిన సాంగ్ మనం పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు వేస్తే అలా చేస్తే బాధగా ఉంటుంది కదా కొంతమంది చెప్పారు వాళ్ళు బాధపడుతుంటే నేను విన్నాను విన్నారు లైక్ ఇప్పుడు ఇంకా ఏ మూవీలో ఏ హీరో సాంగ్ పాడదాం అనుకుంటున్నారు ఏ హీరో మీకు చాలా ఫేవరెట్ నాకు చాలా ఫేవరెట్ హీరో ఎవరంటే రణవీర్ సింగ్ అండి ఆయన తెలుగులో తెలుగులో కూడా చెప్పండి తెలుగులో నాకు రామ్ చరణ్ గారు చాలా ఇష్టం అండి రామ్ చరణ్ గారు ఆయన మూవీలో పాడదాం అనుకుంటున్నారైతే తప్పకుండా అవకాశం వస్తే తప్పకుండా పాడతానండి అలా కో ఇప్పుడు కో సింగర్స్ కూడా ఉంటారు కదా మనకి వీళ్ళు మనతో వీళ్ళతో కలిపి నేను పాడితే బాగుండు ఒక డ్యూట్ లేకపోతే ఇలా పాడితే బాగుండు అని అనుకున్న సింగర్ ఎవరు అలా అనుకున్న సింగర్ సాకేత అన్న అని అనుకుంటున్నానండి అంటే ఆయనతో జాయిన్ అదంతా ఆయన కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగతా అన్ని సో అలా పాడదాం అనుకుంటున్నారు లైక్ ఇంకా ముందుకు వెళ్ళాలి లైక్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ సంగీతం మీద మరి వెళ్దాం అనుకుంటున్నారా వెళ్తానండి ఇండియన్ ఐడల్ కి కావచ్చు ఎక్కడికైనా ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఆడిషన్ జరిగితే అప్పుడు వెళ్ళి నా ఆడిషన్ ఇద్దాం అనుకుంటున్నా ఈ మిస్ అయ్యారా జస్ట్ ఇక్కడ మిస్ అయ్యానాక్చువల్ గా నేను థియేటర్ రౌండ్ వరకు వెళ్ళాను అక్కడ అవ్వలేదు అవ్వలేదు ఎలా ఉంటుంది రూల్స్ ఇండియన్ ఐడిలోని అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఒక డే ముందు మీకు ఆడిషన్ ఉంది అంటే వాళ్ళు ఒక ఒక సాంగ్ ఇస్తారండి సో అది మనం ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ డే మనం షూట్లో పర్ఫామ్ చేయాల్సి వస్తుంది సో అది పాడాక వాళ్ళు జడ్జెస్ జడ్జ్మెంట్ ఇస్తారు దాని తర్వాత ఇంకో రౌండ్ చాలా రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ నుంచి అయితే చాలా రౌండ్స్ ఉంటాయి ఒక మినిమమ్ టు మినిమం ఎయిట్ రౌండ్స్ అయితే ఉంటాయండి సో అవన్నీ అయి మీరు నేను సెవెంత్ రౌండ్ అయిపోయింది ఎయిత్ రౌండ్ కి జస్ట్ థియేటర్ రౌండ్ లో నాది అవ్వలేదు లైక్ ఏ సాంగ్ పాడారు అప్పుడు ఎలా ఎంచుకున్నారు సాంగ్ అప్పుడు వాళ్ళే ఇచ్చారండి అంటే కొంతమంది సింగర్ పార్టిసిపెంట్స్ కి ఇది సాంగ్ అని చెప్పి ఇచ్చారు మీకే సాంగ్ వచ్చింది నాకు మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా ఒకసారి పాడతారా మా మనసుని కూడా గెలు చెప్పండి మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మున్న ఈ వైనం నాలో లేదమ్మా ఈరోజేదో ఆనందం చంపేస్తోందమ్మా ఓకే నైస్ చాలా చక్కగా పాడారు అంటే మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి మూవీస్ చూసినప్పుడు కావచ్చు మీకు కూడా ఫేవరెట్ మూవీ ఉంటుంది అందులో సాంగ్స్ ఉంటూ ఉంటాయి లైక్ మీకు క్రష్ కూడా ఉంటారు హీరో ఎవరు ఈ మూడు అడిగితే ఫస్ట్ క్రష్ చెప్పండి క్రష్ అంటే రణవీర్ సింగ్ అండి చాలా ఆయన ఎనర్జీ కానీ అదంతా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆయన ఇష్టం లైక్ ఫేవరెట్ మూవీ ఫేవరెట్ మూవీ అయిందా రామ్లీలా ఇష్టం అండి ప్రాక్టీస్ చేశారు అందులో సాంగ్స్ ఏ సాంగ్ ప్రాక్టీస్ చేశారు లాల్ అని ఓకే ఒకసారి పాడతారాష్క లైక్ చాలా చక్కగా పాడారు అండ్ ఇంకొకటి వచ్చేసి మరి ఫేవరెట్ సాంగ్ ఏంటి మీకు ఫైనల్గా మీ ఫేవరెట్ సాంగ్ అలాగే మీ పేరెంట్స్ గురించి చెప్తూ ఏం చేద్దామా తప్పకుండా అండి నా ఫేవరెట్ సాంగ్ అంటే మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా సరికొత్త స్నేహం దరిచేరా బావ్ అండ్ మీ పేరెంట్స్ గురించి మా పేరెంట్స్ అంటే వాళ్ళు చాలా సపోర్టివ్ అండి నన్ను అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు మ్యూజిక్లో నన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళ వల్లే నేను ఇలా ఉన్నాను అండ్ మా తమ్ముడు నాకు చాలా పెద్ద సపోర్ట్ అండి తమ్ముడు ఏదంటే వీడియో మనం అప్లోడ్ చేయాలంటే దానికి చాలా షూట్ చేసి నాకు అంటే వీడియో తీసి దానికి ఎడిటింగ్ కూడా చేస్తాడు అది సో అదంతా చాలా సపోర్ట్ మోరల్ సపోర్ట్ కూడా మా తమ్ముడు చాలా హెల్ప్ఫుల్ అండి నాకు సో నేను ఎలా ఉన్నానంటే నా అట్మాస్ఫియర్ నా ఫ్రెండ్స్ నా పేరెంట్స్ నా గురు గారు వీళ్ళకి సో థ్యాంక్ఫుల్ టు దాని సో చాలా చక్కగా పాడారు అలాగే చాలా చక్కగా ప్రజెంట్ చేశారు మీ మ్యూజిక్ ని కూడా లైక్ ఇలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా అండి సో హలో అలాగే స్థాయిలో మంచి మంచి అవార్డ్ విన్నింగ్స్ కూడా రావాలి ఇండియన్ ఐడల్ మళ్ళీ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ ఆశా గారు బాయ్ బాయ్ అండి సో చూసారు కదా ఆశా కిరణ్ గారి ఇంటర్వ్యూ చాలా చక్కగా ప్రెజెంట్ చేసింది తను తన సాంగ్స్ ని కూడా ఇంటర్వ్యూ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా అలా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ లవ్ యూ ఆల్